నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిల్ చేయి గరటమని అద్భుతమైన పాట రాశాడు. నా ప్రయాణం ఆయనతోనే స్టార్ట్ అయింది. చాలా బాధాకరంగా ఉంది ఆయన చనిపోవడం. మొన్న మొన్ననే రీసెంట్గా కలిసాము, అన్నతో కలిశాను, ధైర్యాన్ని ఇచ్చాను. ఆయన అన్న కూడా మళ్ళీ కలిసి బుజ్జి అంటాను, నన్ను మళ్ళీ కలిసి వర్క్ చేద్దాం బుజ్జి మనము, నేను కోలుకుంటాను, నేను ఎక్కడికి పోను అని చెప్పిన సందర్భం కూడా జరిగింది. చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. నాది తెలంగాణ జాతి నర నరమున ఉన్నది నీతి అని అద్భుతమైన తెలంగాణ సాంగ్ అది. ఆ పాట వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. అది ఓరుగల్లు కోటనడుగు కోటలోని కత్తినడుగు అనే సాంగ్ కూడా అద్భుతంగా రాసిండు. చాలా తెలంగాణ పాటలు చాలా చాలా రాశాడు. తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతి బోనాలు కానివ్వండి. ఫస్ట్ సమ్మక సారక మీద ఎవ్వరు కూడా చేయలేదనుకుంటా సాంగ్, యూట్యూబ్లో ఇండిపెండెంట్గా. కానీ కన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర, అడవికి యుద్ధం నేర్పించిన అమ్మ జాతర అని చెప్పి అద్భుతంగా వర్ణించి రాసిండు ఆయన. ఆయన పాటను పాటలాగా కాకుండా లోతుగా దాన్ని పరిశీలించి పరిశోధించి అద్భుతంగా రాయాలి, రాస్తే పాట అని చెప్పి రాస్తాడు. సో అంత గొప్ప కవి. ఇటు సినిమా వైపు చూసినా, ఇటు ఇండిపెండెంట్గా చూసినా, తెలంగాణ చరిత్ర గురించి రాసిన చాలా అద్భుతంగా రాసిండు. చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.